వద్దకు చేరుకున్నారు ప్రస్తుతం హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ప్రస్తుతం కుప్పానికి చేరుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా కని విని ఎరిగిన రీతిలో ఒక పండగ వాతావరణంలో కుప్పంలో ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి సభ జరగబోతోంది మూడో విడత ఏదైతే చేయూత పథకం ద్వారా ప్రజలకు బటన్ నొక్కి యొక్క నిధులు పంపి ఏదైతే మూడో విడతకు సంబంధించినటువంటి నగదు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కాబోతున్నారు పెద్ద ఎత్తున ఆయన చూసేందుకు కుప్పం చిత్తూరు జిల్లా వాసులు ఇటు తిరుపతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఇక్కడ తరలివచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గానికి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నటువంటి ప్రజలను మనం చూడొచ్చు మార్పు అనేది కుప్పం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జరుగుతుందన్నటువంటి ఆశాభావాన్ని ఈ ప్రాంత ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సుమారు 100,000 మందికి పైగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం బట్టి చూస్తూ ఉంటుంటే వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మార్పు ఖాయం అనేది తెలుస్తోంది కుప్పం నియోజకవర్గంలో ప్రత్యేకించి గతం నుంచి 33 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చేయని అభివృద్ధి 3.5 ఏళ్లలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారు కుప్పం మున్సిపాలిటీ చేశారు కుప్పాన్ని ఒక రెవెన్యూ డివిజన్ 4 మండలాలు ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గాన్ని ఒక రెవెన్యూ డివిజన్ చేశారు ప్రధానంగా యొక్క కుప్పం ప్రాంతం అభివృద్ధికి సంబంధించి కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు 66 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం బట్టి చూస్తూ ఉంటే తారతమ్యాలు లేకుండా అభివృద్ధి జయంగా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీరుస్తున్న ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడానికి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి దానికి అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే కావచ్చు సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సిపికి పట్టం కట్టినటువంటి కుప్పం ప్రజల సమస్యలను పరిష్కరించడమే జయంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పానికి చేరుకోవడం జరిగింది మరికొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుప్పం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం వద్ద ఉన్నటువంటి అనిమిగాని పల్లి వద్ద ఈ యొక్క సభా ప్రాంగణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఈ యొక్క చిత్తూరు జిల్లా నాయకులు ప్రత్యేకించి కుప్పానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ భరత్ మిగిలినటువంటి ఇతర నాయకులంతా కూడా అక్కడ చేరుకున్నాడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా యొక్క హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం హెలిప్యాడ్ వద్దకు నాయకులంతా కూడా ప్రోటోకాల్ లిస్టులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంగణం నుంచి ఏదైతే పాతపేటలో ఉన్నటువంటి హెలిప్యాడ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అడుగడుగునా కూడా బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలుకుతూ కుప్పం అభివృద్ధికి 66 కోట్ల రూపాయలు సంబంధించి నిధులు కేటాయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగున కూడా కుప్పం ప్రజలు రుణం తీర్చుకుంటామని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దానికి అనుగుణంగానే కుప్పం నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఒకవైపే చూస్తున్నారు ఈసారి అభివృద్ధి